వారంతా స్వదేశానికి వస్తున్నారు గన్నవరం విమానాశ్రయంలో విమానం రన్వే పైకొచ్చింది అంతలోనే పెద్ద కుదుపు భారీ శబ్దంతో విమానం రన్వే మీద మధ్యలోనే ఆగిపోయింది కాసేపటి తర్వాత అంతా కుదురుకుంది ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది రన్వే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని విమానం ఢీకొట్టినా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు వందే భారత్ మిషన్లో భాగంగా దోహా నుంచి అరవై నాలుగు మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం శనివారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు రన్వేపై దిగింది వేగం పూర్తిగా తగ్గించి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు మలుపు తిప్పుతుండగా విమానం కుడిరెక్క రన్వే పక్కనున్న విద్యుత్ లైట్ల స్తంభానికి బలంగా తగిలింది స్తంభం ఒక్కసారిగా పక్కకు పడిపోయింది విమానం రెక్క కూడా కొంత దెబ్బతింది విమానాన్ని పైలట్లు అక్కడే నిలిపివేశారు నలభై నిమిషాల పాటు విమానంలోనే ఉండిపోయిన ప్రయాణికులు పరిస్థితి చక్కబడ్డాకే దిగారు విమానంలోని అరవై నాలుగు మంది ప్రయాణికుల్లో పంతొమ్మిది మంది మన రాష్ట్రానికి చెందినవారు మిగతా నలభై ఐదు మంది తమిళనాడులోని తిరుచిరాపల్లికి వెళ్లాల్సి ఉంది వీరిని మరో విమానంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు టచ్ ఉంది పైలట్ కొంచెం అప్రమత్తంగా ఉండటం వల్ల నమ్ముని వెంటనే బ్రేక్ వేసి ఒక ఐదు మీటర్ల దూరంలో ఆపేయండి అంటే చిన్న జర్క్ స్పీడ్ హంప్ ఎలా ఉంటుందో అలా చిన్నగా మామూలు సడన్ బ్రేక్ పడింది ఏంటని చూసాం నేర చూస్తే వెనకాల ఫోన్ పడింది అన్నమాట ఎవరైనా ఫ్లైట్ అటెండ్ ని అటెండ్ పక్కనుంచి వెళ్ళాల్సింది సైడ్ కు తిప్పేట వలన కరెక్ట్ మనం కొట్టుకుంది కంగపెడ్డ విమానం పార్కింగ్ బే లోకి వెళ్ళేందుకు మలుపు తిప్పుతున్న సమయంలో పొరపాటు జరగడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు